వెల్కమ్ టు ఆల్ పస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి బ్లూ ప్రింట్ అదేవిధంగా తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం ఈ బ్లూ ప్రింట్ని అనుసరిస్తే వందకి వంద మార్కులు ఖచ్చితంగా సంపాదించవచ్చు దాన్ని మనం ఈ వీడియోలో ప్రశ్నల వరకు పూర్తిగా చూద్దాం ఇక్కడ చూడండి ప్రశ్నల రూప విశ్లేషణ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో ప్రశ్న ప్రశ్న పత్రంలో మొట్టమొదటి ప్రశ్న పరిచిత పద్యము అంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి మనం చదివిన ఒక పద్యాన్ని రెండు పద్యాలను ఇస్తాడు అంతర్గత ఎంపిక ఉంటుంది అంటే రెండు పద్యాల్లోనూ ఏదో ఒక పద్యాన్ని మనం ఎన్నుకోవచ్చు ప్రతి పద్యం క్రింద నాలుగు ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుంది పద్యాన్ని అనుసరించి ఆ నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాలి ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు అప్పుడు టోటల్గా అది ఎనిమిది మార్కులు అంటే ఒకటవ ప్రశ్నలో రెండు పద్యాలు ఉంటాయి రెండు పద్యాల్లోంచి ఏదో ఒక పద్యాన్ని మనం ఎన్నుకోవాలి ఆ పద్యాలు కూడా పాఠంలోని చిన్న పద్యాలు ఆటవెలది తేటగీతి కందము ఈ మూడు ఉపజాతి పద్యాల నుండి మాత్రమే పద్యాలను ఇస్తాడు రెండు పద్యాలు ఇస్తాడు ఒకటో ప్రశ్న ఆ రెండు పద్యాలను ఒక పద్యాన్ని మనం ఎన్నుకుని ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇక రెండవ ప్రశ్న పరిచిత గద్యము అంటే గద్య భాగం నుండి పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి గద్య పాఠ్యాంశాల నుండి ఒక పేరాని ఇస్తాడు పరిచిత గద్యము ఆ పేరాపై నాలుగు ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్నకు రెండేసి మార్కులు మొత్తంగా ఎనిమిది మార్కులు గద్యపాఠ్యాంశంలోని ముఖ్యమైన పేరాలు ఇస్తాడు మనం జవాబును పూర్తి వాక్యం రూపంలో రాయాలి ఇది అత్యంత తేలికైనటువంటి ప్రశ్న అదేవిధంగా మొదటి ప్రశ్న కూడా చాలా తేలిగ్గా రాయొచ్చు రెండవది గద్య భాగం నుంచి మాత్రమే ఇస్తాడు ఒక పేర ఇచ్చిన నాలుగు ప్రశ్నలకి ఆ గద్యంలో ఇవ్వబడినటువంటి ఆ గద్యం పేర ఇవ్వబడినటువంటి అంశం నుండి జవాబులు చూసి రాయాల్సి ఉంటుంది ఇక మూడవ ప్రశ్న ఉపవాచకం అంటే రామాయణం రామాయణంలో ఉన్నటువంటి వివిధ కాండాల నుండి నాలుగు వాక్యాలను ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వాక్యం ఏ కాండకు చెందినదో ఆ కాండం పేరు రాస్తే సరిపోతుంది అంటే బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ ఇలా ఇచ్చిన వాక్యం అరణ్యకాండలోనిది అని రాస్తే రెండు మార్కులు మూడవ ప్రశ్న ఉపవాచకం నుండి వస్తుంది ఒకటవ ప్రశ్న పాఠ్యపుస్తకంలోని పద్యభాగము రెండవ ప్రశ్న పాఠ్యపుస్తకంలోని గద్యభాగము మూడవ ప్రశ్న ఉపవాచకం రామాయణంలో నుండి నాలుగు వాక్యాలు ఇస్తాడు ఆ నాలుగు వాక్యాలు ఏ లో ఉన్నాయో వాటి పేర్లు రాస్తే సరిపోతుంది అత్యంత తేలిగ్గా మనం ఈ మూడు ప్రశ్నలకు ఎనిమిది 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 మార్కులను సంపాదించుకోవచ్చు ఇక నాలుగవ ప్రశ్న అపరిచిత గద్యము దీనిలో కూడా ఒక పేరా ఇచ్చి పాఠ్యాంశం మన తెలుగు పాఠ్య పుస్తకంలో లేనిది ఒక పేరా ఇచ్చి నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ రెండవ ప్రశ్న మాదిరిగానే నాలుగు ప్రశ్నలకు పై పేరాల నుండి సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఇది కూడా అత్యంత తేలికైనది ఏదేని అపరిచిత గద్యం పేరా ఇవ్వచ్చు లేక ఇవ్వచ్చు ప్రకటన ఇవ్వచ్చు పోస్టర్ కరపత్రం సంభాషణ మొదలైనటువంటి అంశాలకు సంబంధించిన ఒక పేరాను లేదా పైన ఇవ్వబడినటువంటి ఈ ఏదో ఒక రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది దాని అనుసరించి నాలుగు ప్రశ్నలకు సమాధానం తేలిగ్గా రాయొచ్చు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ప్రశ్నలు కొద్దిపాటి శ్రమతో ముప్పై రెండు మార్కులను చాలా చాలా తేలిగ్గా సంపాదించుకోవచ్చు ఇక ఐదవ ప్రశ్న ఐదవ ప్రశ్న కవి పరిచయము నాలుగు మార్కులు పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు కవి పరిచయాన్ని పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు అంటే గద్య భాగంలోని కవి పరిచయాలు చదవనవసరం లేదు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్ కోసం మాట్లాడుకుంటున్నాం మనం పద్య భాగంలోని కవి పరిచయాలు ఉన్న పాఠ్యాంశాల్లో ఆరు లేదా ఏడు పద్యభాగ పాఠాలు ఉంటాయి ఆ కవి పరిచయాలు చదువుకుంటే సరిపోతుంది ఐదవ ప్రశ్న నాలుగు మార్కులు తేలిగ్గా సంపాదించుకోవచ్చు ఇక ఆరో ప్రశ్న నేపథ్యము లేదా ప్రక్రియ వ్యాస ప్రక్రియ అంటే ఏమిటి వివరించండి అని ఇస్తాడు లేదా నేపథ్యాన్ని వివరించండి అని ఇవ్వచ్చు ఇది గద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు చూడండి ఐదవ ప్రశ్న పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు అంటే కవి పరిచయాలు పద్య భాగం సంబంధించిన కవి పరిచయాలు చదవాలి నేపథ్యాలు గద్య భాగానికి సంబంధించి సంబంధించినటువంటి నేపథ్యం ప్రక్రియలు మాత్రమే చదవాలి ఇంకా ఏడవ ప్రశ్న పాత్ర స్వభావం ఇది ఉపవాచకంలోని రామాయణంలోని పాత్రలు వాటి స్వభావాన్ని వివరించండి ఇస్తాడు ఇవి కూడా అత్యంత తేలిగ్గా నాలుగు మార్కులు సంపాదించుకోవచ్చు ఐదవ ప్రశ్న ఆరో ప్రశ్న ఏడవ ప్రశ్న ఇక ఎనిమిదవ ప్రశ్న అంతర్గత ఎంపిక ఉంటుంది రెండు ప్రశ్నలు ఇస్తాడు రెండు ప్రశ్నలలోనూ ఒక ప్రశ్నను మనం ఎన్నుకుని రాయాలి పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు వ్యాసరూప సమాధాన ప్రశ్న పద్య భాగం నుండి మాత్రమే ఇస్తాడు ఎనిమిదవ ప్రశ్న ఇక తొమ్మిదవ ప్రశ్న దీనిలో కూడా రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్న ఎన్నుకుని రాయాల్సి ఉంటుంది ఉపవాచకంలోని ఏ కాండ నుండి అయినా రెండు ప్రశ్నలు ఇస్తాడు ఒక ప్రశ్న ఎందుకుని రాయాలి ఎనిమిదవ ప్రశ్న పద్య భాగం నుండి మాత్రమే వస్తుంది ఎస్సే క్వశ్చన్ తొమ్మిదవ ప్రశ్న ఎస్ఏ క్వశ్చన్ రామాయణం నుండి వస్తుంది దీంట్లో రెండు ప్రశ్నలు ఉంటాయి ఒక ప్రశ్న రాయాలి తొమ్మిదవ తొమ్మిదవ ప్రశ్నలు కూడా రెండు ప్రశ్నలు ఉంటాయి ఒక ప్రశ్న రాయాలి ఇక పదవ ప్రశ్న దీనిలో కూడా రెండు ప్రశ్నలు ఉంటాయి ఒక ప్రశ్న ఎన్నుకుని రాయాల్సి ఉంటుంది గద్య భాగం నుండి ఒకటి పద్య భాగం నుండి ఒకటి ఇస్తాడు రెండు ప్రశ్నలు ఒకే భాగం నుండి ఇవ్వకూడదు ఈ పదో ప్రశ్న సృజనాత్మకత అంశం అంటే లేఖ ఇవ్వచ్చు కరపత్రం ఇవ్వచ్చు సంభాషణ ప్రకటన వర్ణన అభినందన పత్రము వ్యాసము మొదలైనవి ఏవైనా ఇస్తాడు పదో ప్రశ్న అత్యంత తేలిగ్గా చదవకపోయినా సరే మామూలు స్థాయి విద్యార్థులు రాసేయవచ్చు లెటర్ రాయమనిస్తాడు లేదా కరపత్రం తయారు చేయమంటాడు సంభాషణ రాయండి అంటాడు ఒక ప్రకటన తయారు చేయండి అంటాడు మీరు చూసిన ప్రాంతాన్ని వర్ణించండి అంటాడు లేదా మీ స్నేహితుడిని అభినందిస్తూ ఒక పత్రం రాయమంటాడు అంటాడు లేదా ఒక వ్యాసం రాయమంటాడు చాలా చాలా తేలిగ్గా ఒకటో ప్రశ్న నుండి పదవ ప్రశ్న వరకు తేలిగ్గా రాయొచ్చు ఇప్పుడు చూడండి మొదటి నుంచి ఒకసారి చూస్తే పద్య భాగం నుంచి మాత్రమే వస్తుంది ఒకటో ప్రశ్న రెండవ ప్రశ్న గద్య భాగం నుండి మాత్రమే వస్తుంది మూడవ ప్రశ్న ఉపవాచకం నుండి వస్తుంది నాలుగవ ప్రశ్న మనం చదవని అపరిచిత గద్యము ఇక్కడి వరకు పూర్తి మార్కులు సంపాదించుకోవచ్చు ఇక ఐదవ ప్రశ్న కవి పరిచయం కవి పరిచయం సంబంధించి పద్య భాగములో కవిపరిచయాలు చదవాలి నేపథ్యము ప్రక్రియలు గద్య భాగం నుండి మాత్రమే చదవాలి పాత్ర స్వభావాలు తెలిసినవే రామాయణం నుంచి చదవాలి ఎనిమిదవ ప్రశ్న పద్య భాగం నుండే వస్తుంది వ్యాసరూప ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న రామాయణం నుంచి వస్తుంది వ్యాసరూప ప్రశ్న పదవ ప్రశ్న సృజనాత్మక అంశము గద్య భాగం నుండి ఒకటి పద్య భాగం నుండి ఒకటి ఇస్తాడు ఏదో ఒకటి ఎండుకుని రాయాల్సి ఉంటుంది ఇది ప్రశ్నలకు సంబంధించినవి ఇక పదకొండు నుంచి ముప్పై మూడు వరకు భాషాంశాలు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వీటిని తర్వాత వీడియోలో చూద్దాం ఈ ప్రశ్నలు నేను చెప్పిన అంశాలని మననం చేసుకుంటూ చదివితే పూర్తి మార్కులు ఖచ్చితంగా వస్తాయి తెలుగు కూడా వందకి వంద మార్కులు సంపాదించవచ్చు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ పర్పస్ ఛానల్